పోతుంది నీ నువ్వు కూడా జైలుకు పోవాల్సి వస్తుంది అని ఈ చట్టం చెప్తుంది. అదే కేసులో హిందువులకు కనుక వర్తించే చట్టంలో మాత్రం బాబు భారతదేశంలో అయినా చట్టం ఎవడైనా నేరం చేసినప్పుడు వాడు నేరం రుజువయ్యేదాకా ప్రతి వాడిని నిర్దోషిగానే భావించవలను, నువ్వు అవతల వాడు నిన్ను కొట్టాను నువ్వు రుజువు చేసుకో లాయర్లను తెచ్చుకో అని చెప్తుంది. అంటే వీడి కేసే పోతుంది, వాడి కేసులో మాట్లాడుకుని ఒకే కేసులో వాడు జైలుకు పోతాడు. సరే, మామూలుగా ఇదంతా కొట్లాటలకు సంబంధించిన వాళ్ళు కదా, మనం ఎవరి జోలికి పోము. మనకి ఈ చట్టం వల్ల ఇది కనుక చట్టం అయితే మనకేం ప్రమాదం లేదు అని కనుక అనుకున్నట్లయితే అది కూడా పెద్ద భ్రమ. ఎందుకంటే ఒక వీధిలో ఒకడెవడో ఒక మహమ్మదీయుడు వచ్చి ఒక వ్యభిచార కొంపను అడుపుతున్నాడు. వ్యభిచార కొంపను అడుపుతున్నప్పుడు అది బాబు మా అందరూ సంసారం చేసేది, అందరూ పాడైతున్నారా కానీ అందరూ కలిసి గొడవ చేసి వాడిని అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు అనుకుందాం. అది కనుక చేస్తే ఈ చట్టంలో ఒక సెక్షన్ ఉంది, ఒక మైనారిటీ గ్రూప్కు చెందిన వాడి యొక్క బతుకు తెరువుని దెబ్బగొట్టి వాడి వ్యాపారాన్ని కనుక మీరు ఎవడన్నా కనుక దెబ్బ భంగం కలిగించేట్లయితే అర్జెంటుగా తీసుకెళ్ళి వాడిని కంప్లైంట్ అయిందన్న మరుక్షణం చేశాడా లేదా అన్నప్పుడు చేశాడనే ఊహించేసుకుని మొత్తం ఎవడెవడి మీద అయితే వాడు కేసు పెట్టాడో వాళ్ళందరినీ తీసుకెళ్ళి మూసేయమంటారు. ఇక దాని మీద అప్పీల్ ఉండదు. ఒకవేళ వచ్చి ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ ఆఫీసర్ కనుక మేము ఇట్లా అయిందయ్యా వీళ్ళు దయచింది వీళ్ళకి వీడి మతానికి లేదు వాడు తప్పుడు పని చేశాడు వీళ్ళు అన్నది కరెక్టు అని కనుక ఎవడన్నా బుద్ధిహీనుడైన పోలీస్ ఆఫీసర్ ఉండి కేసు కనుక క్లోజ్ చేస్తే ఆ పోలీస్ ఆఫీసర్కి మూడుతుంది. ఎందుకని అంటే మామూలు మనం ధరిస్తున్న ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం అందరూ చట్టం ముందు సమానులే, కానీ ఈ విషయం ఇది కనుక చట్టం అయ్యేటైతే ఈ కొత్త చట్టం ప్రకారం మైనారిటీ వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ సమానులు. ఎంత ఎక్కువ సమానులు అంటే వాడు కనుక ఒక కేసు పెడితే ఎవడి మీదైతే కేసు పెట్టాడో అది మతానికి సంబంధించింది అయినా కాదా అన్న దాంతో నిమిత్తం లేకుండా వాడు ఎవడు కేసు మీద పెట్టాడో ఎవడు నీ మీద కేసు పెట్టాడన్నది మాత్రం రహస్యంగా ఉంచి ముందు తీసుకెళ్ళి నేను లోపలేయమంటమనే కాక వాడికి ఎవడైతే కంప్లైంట్ చేశాడో, అంటే మనం ఈ పర్టికులర్ కేసులో వ్యభిచార కొంప నడుపుతున్నటువంటి మహాత్ముడు, వాడికి ఈ పోలీస్ ఆఫీసర్ రిపోర్ట్ చేయాలి పీరియాడికల్గా వారానికి 10 రోజులకి. అయ్యా తమరి కేసులో ఏమయ్యా ఎవడన్నా లోపలేసావా లేదా అంటే అయ్యా నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నానండి మీకు తమరికి మనవి చేసుకుంటానండి తమరు జాగ్రత్తగా ఉండండి కాస్త నన్ను బతకనివ్వండి అని చెప్పాలి. ఒకవేళ వీడు కనుక మళ్ళా తన బుద్ధిని కనుక ప్రయోగించి కనుక ఆ కేసు క్లోజ్ చేస్తే వీడు సరిగ్గా చేయలేదు అని కనుక వాడు ఇక ఇక్కడ సూపర్ పార్లమెంటు సూపర్ కోర్టు ఏదో ఒకటి వస్తున్నది నేషనల్ అథారిటీ అని దానికి గనక కేసు పెడితే ఇక అయిపోయినట్టు ఇందాక రామాదేవ్ గారు చెప్పినప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు. సరే, మీరు మనం ఇట్లా వ్యభిచార కొంపలు చేపడుతున్నా మనం కళ్ళు మూసుకుందాం మనకెందుకు, మనం ఎవరి జోలికి పోవద్దు కళ్ళు చెవులు మూసుకొని ఉందాము అని అన్నా మీరు గనక కొంపదేసి ఈ వందే మాత్రం అని ఏదో దానికో ఇంకో పత్రికో ఇంకో సంస్థకో ఏదో జై హింద్ అని ఎవడన్నా అనుమానం అంటే వాడికో ఏదైనా చందా కట్టినా మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల ఇచ్చు. ఎందుకంటే ఈ అన్నిటికన్నా పెద్దటువంటి దీనికి ఏమిటంటే నేను కాస్త భారతదేశ చరిత్రను చదివానని అనుకుంటున్నాను. మన 7000 సంవత్సరాల చరిత్రలో విదేశీయులు ఎన్నో దండయాత్రలు చేసి ముస్లింలు క్రిస్టియన్లు రకరకాల విధాలుగా ఇక్కడ మతం మార్చాలని హిందువులని నానా రకాలుగా హింసించి చూపెట్టి ఊచకోతలు కోసి మతాంతరీకరణకి ఎన్ని దుర్మార్గాలు ఎన్ని ఘాతకాలు చేయాలో అన్ని చేసినప్పటికీ కూడా ముస్లిముల చేతిలో 1000 సంవత్సరాల పాటు దేశాధికారం ఉన్నా క్రిస్టియన్ గవర్నమెంట్ చేతిలో 150 ఏళ్ళు ఉన్నా ఈ హిందువులు అనేవాళ్ళు హిందువులుగా కనీసం 70 మందో ఎంతమందో మిగిలారు. ఇంకా ఎవరు వాళ్ళని ఏమీ చేయలేకపోయారు. అప్పుడున్న గవర్నమెంట్లు కూడా ఎంతటి ఔరంగజేబులైనా గజనీ మహమ్మదులైనా వాళ్ళ యొక్క
మతాన్ని ప్రాపగేట్ చేయాలనో ఏదో కష్టపడ్డారే కానీ హిందువుల లోపల చిచ్చు పెట్టాలని ఎవడు సాహసించరా. ఆ సాహసం ఇప్పుడు మన ప్రజాస్వామ్య దేశంలో ఓ సెక్యులర్ ప్రభుత్వం చేయబోతున్నది. దీని యొక్క నిజమైన భయంకరమైన కాన్సిక్వెన్స్ ఏమిటి అంటే, చాలామంది అంటున్నారు ఆర్టికల్ 355 పెడతారు, స్టేట్ గవర్నమెంట్లను డిస్మిస్ చేయొచ్చు, తర్వాత ఏదో ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని. ఇవేవి నేనేం పట్టించుకోవట్లా. ఎందుకంటే ఒక స్టేట్ గవర్నమెంట్ని కనుక డిస్మిస్ చేస్తే ఆ స్టేట్ గవర్నమెంట్ నడిపేది పాలిటీషియన్లు, పొలిటికల్ పార్టీలు. వాళ్ళకి వాళ్ళని ఎట్లా రక్షించుకోవాలో బ్రహ్మాండంగా తెలుసు. వాళ్ళ సంగతి వాళ్ళు చూడగలరు. దాని గురించి మనం పెద్ద భయపడక్కల. కానీ ఏ దేని గురించి భయపడాలి అంటే, పొలిటికల్ పార్టీలు అండాలని, ఏ రకమైన అండాలని, సామాన్యులైన దిక్కులేని హిందువులు ఎవరైతే ఈ దేశంలో ఉన్నారో వాళ్ళ యొక్క మనుగడ, వాళ్ళ కుటుంబాలు హిందూ కుటుంబాలుగా మిగలటము అనేది రేపు ప్రశ్నార్థకం అవును. ఎందుకవుతుంది అంటే, ఓల్డ్ సిటీలో ముస్లిములతో గొడవలు పడేవాడో, కత్తులు దూసేవాడో, తలవార్లు యుద్ధాలు చేసేవాడి మీదుగా కాదు ఇది. మీ ఇళ్లల్లో కనుక ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మీ అబ్బాయి పనిచేస్తుంటే, అదే సాఫ్ట్వేర్ కంపెనీలోనూ ఇంకో దగ్గర కనుక అతని ముస్లిం కొలీగ్ కనుక ఏదైనా చిన్న గొడవ పడితే, లేకపోతే మీ అమ్మాయి ఎవరన్నా కనుక కాలేజీకి పోతే, ఆ కాలేజీలో ఏదో మాట వచ్చి ఎవరన్నా ఈమె ఆ ముస్లిం కొలీగ్నో, క్రిస్టియన్ కొలీగ్నో, స్కూల్ స్టూడెంట్నో ఏదన్నా వచ్చిన మాట అంటే, దానివల్ల నేను ఈ మతానికి చెందిన వాళ్ళనే కనుక నన్ను ఈ అమ్మాయి అన్నదంటే, మీ చిరంజీవి అమ్మాయి, చిరంజీవి అబ్బాయి సాయంత్రానికల్లా లోపల ఉంటారు. ఇక తర్వాత వాళ్ళని విడిపించుకోవటానికి ఒక రెండు నెలలో, మూడు నెలలో, మూడేళ్ళు చెంచలగూడ జైలుకో ఎక్కడికో తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు మిగిలితే మిగులుతారు. ఇటువంటి ఇన్సిడెంట్స్ వందలు వేలు రేపు జరుగుతాయి. ఇది కనుక జరిగినప్పుడు ప్రతి హిందూ కుటుంబంలో పిల్లలు అడుగుతారు, నాన్న నేను ఎందుకు ఉండాలి, నేను హిందూ మతంలోనే ఎందుకు ఉండాలి. నా ఫ్రెండ్స్లో చాలామంది అన్నట్టు, వీళ్ళు చాలామంది చెప్తున్నట్టు, వాళ్ళు పెద్ద ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నారు కదా. నేను కనుక జస్ట్ ఒక్కసారి నా పేరు కనుక మార్చుకుంటే నేను ఇంకోటి మీద కేసు పెట్టగలను కదా, నేను ఎందుకు ఉండాలి. ఇప్పటికే లవ్ జిహాదులు, ఇంకో రకమైన జిహాదులు పేరు పెట్టి పెట్టకుండా ఇవాళ హిందూ కుటుంబాలు అనే దానిలో కనీసం ప్రతి నాలుగు కుటుంబాల్లో ఒక కుటుంబంలో ఒక అన్యమతస్థులు ఉన్నారు, కోడళ్ళుగాను అల్లుళ్ళుగాను. ఇటువంటి పరిస్థితి ఇప్పటికే వచ్చినప్పుడు మతాంతరీకరణ చాలా ఉద్ధృతంగా జరుగుతున్న స్థితిలో మనం ఏం చేయాలి అన్న ప్రసక్తి కనుక వచ్చినప్పుడు, మతం మారటమే మనం జైళ్ళుగా పడకుండా, కేసులు పడకుండా గౌరవంగా బతకాలంటే హిందువులుగా ఉండకుండా చాలు అన్నప్పుడు ఏ కుర్రాడు, ఏ అమ్మాయి మతం మారకుండా ఉంటారు? మీ మతాన్ని, మీ ధర్మాన్ని, మీ సంప్రదాయాన్ని ఎంతమంది పట్టుకొని వేలాడి జైళ్ళకు పోతారు? ఇది అంటే 7000 సంవత్సరాల్లో ఎవడూ చేయనటువంటి పని ఇది. వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అన్నది ఆలోచించుకోవాలి. చివరిగా ఒక మాట చెప్తే ముగిస్తాం. కమ్యూనల్ వైలెన్స్ బిల్, మతహింస, దీనిలో పెద్ద నేరాలు ఏంటంటే హేట్ ప్రాపగాండ. ఒక మతం మీద మతం పేరు చెప్పి ఆ మతంలో ఉన్న వాళ్ళ విశ్వాసాలను కనుక దెబ్బతీసేట్టుగా ఎవడన్నా కనుక హేట్ ప్రాపగాండ, ద్వేషపూరిత ప్రచారం చేస్తే జరిగింది అని అంటే బాగుంది, జైల్లో పెట్టమన్నాడు. ఇవాళ మీడియాలో ఒక వర్గం గడిచిన కొన్ని నెలలుగా పథకం ప్రకారం హిందూ మతంలో ఉన్నవాళ్ళు లక్షలాది మంది ఎవరెవరినైతే ఆరాధ్యులుగా చూస్తున్నారో, ఎవరిని భగవద్ సంభూతులుగా అనుకుంటున్నారో వాళ్ళందరినీ పథకం ప్రకారం బురద చల్లి 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 వాళ్ళు అక్రమ సంపాదనలు పెట్టుకుంటారు, వాళ్ళు కబ్జాకోరులు, ఇండియన్ పెనల్ కోడ్లో ఉన్నటువంటి అన్నీ చేస్తారు, భ్రష్టులు అని చెప్పి బురద చల్లుతుంటే అది హేటు ప్రాపగండ కాదా? మరి దాని మీద కనుక మనం చట్ట ప్రకారం కనుక చర్య తీసుకోవాల్సి వస్తే
మనం ప్రతిరోజు హిందూ మతంలో ఉంటున్న ప్రతి వాడు చవి చూస్తున్నది అనుభవిస్తున్నది వాడు ఎవరినైతే దేవుడుగా అనుకుంటున్నాడో వాడి మీద బురదలు పేడలు వేయటం మతహింస కాదా అని అడగవలసిన సమయం ఆసన్నమైందని ఇంకా ఇటుకే కనుక ఇదేదో మనకు పట్టంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళు చూసుకోవాల్సిన విషయం కమ్యూనల్ వైలెన్స్కి మనకేం సంబంధం అని కనుక ప్రతి వాళ్ళు ఇలాగే ఉంటే మనం ఏ భవిష్యత్తు గురించి ఆలోచించుకునే లోపే మనము మనంగా మిగలము అని అందరూ ఆలోచించాలని చెప్తూ సెలవు థ్యాంక్ యూ.